గుడ్ మార్నింగ్. దానికో కారణం ఉంది. రోజు రాత్రి అద్భుతమైన కళలు కంటాను, పొద్దున ఫ్రెష్ గా ఉంటుంది. ఏంటి అద్భుతమైన కళ? ఎలాంటి కళ కంటావు? సరే, ఉదాహరణకి నిన్న రాత్రి కళ ఏమిటంటే, ఈ ఊళ్ళో ఉన్న నోబిత శత్రువులందరూ వాణ్ణి ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి నోబితని వాళ్ళ బారి నుండి రక్షిస్తాను. సోనని వదిలిపెట్టకండి, పట్టుకోండి. నువ్వు నా ప్రాణాలని కాపాడావు. ఎందుకని? ఆ ముందు రాత్రి గెలాక్సీ కప్ కోసం ఫైనల్ మ్యాచ్ జరిగింది. నేను వెనక నుంచి వచ్చి 3 పాయింట్ల షాట్ కొట్టాను. 3 పాయింట్ల షాట్ అనేది ఏమీ లేదు. ఏం పర్వాలేదు, అది కలే కదా. అంతేకాదు, నేను గర్ల్స్ కి ఐడల్ ని. నేను ఆపు, నేను అందరికీ సొంతం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అమ్మాయిలను వెంట పడుతున్నారు. వాళ్ళని తప్పించుకుని తిరగడం కష్టంగా ఉంది. ఇలాంటి కళలు కనడం మానుకో. నువ్వు మాత్రం చూడడానికి ఎలా బాగుంటావు. అదే నా కళ. నేను ఎలా అనుకుంటే అలా ఉండగలను. మన ఊహలు గొప్పగా ఉంటే అద్భుతమైన కళలు వస్తాయట. ఈ రోజు ఏం కళ కంటే బాగుంటుంది? నేను ఇంతవరకు ఒక్క మంచి కళ కూడా కనలేదు. సునీ ఎలా కలగంటున్నాడు? అదెందుకంటే తనకి నమ్మకం ఎక్కువ కాబట్టి. తనకి అహంకారం ఎక్కువ. తను కనే స్వార్థపు కళల్ని నేను ఎలాగైనా ఆపుతాను. ఊరుకో నోబిత, అది ఉట్టి కలే కదా. నేను విన్నాను ఇలాంటి కళల్ని కూడా కంటాడట. ఎంతో జాలిగుణం కలిగిన సునియో చెత్త కుప్ప నుంచి పనికిరాని ఒక రోబోట్ ని తీసి దాన్ని రిపేర్ చేసి ఒక సర్వెంట్ రోబోట్ గా తయారు చేస్తాడంట. దయా గుణాన్ని తెలిపే కథ ఇది. మాస్టర్ గారు, నేను అసలు ఒప్పుకోను. తన్ని నేను క్షమించను. పోనీలే, ఊరుకో, అది ఒట్టి కలే కదా. తనకి ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతాడు. డ్రీమ్ డైరెక్టర్స్ చార్, ఈ చైర్ లో కూర్చున్నావంటే మిగతా వాళ్ల కళలోకి వెళ్లి జోక్యం చేసుకోవచ్చు. అనవసరంగా జోక్యం చేసుకుంటే ఏమవుతుంది? ఆ కళని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. డైరెక్టర్ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇదేదో సరదాగా ఉండేలా ఉంది. చూపిస్తాము. నేను రాత్రి వరకు వెయిట్ చేయలేకపోతున్నాను. రాత్రి నోబిత నిద్రలే. నోబిత ఏంటి డోరామా? నోబిత నిద్రలే. నోబిత, సునీ కళలో ఏం జరుగుతుందో నీకు తెలుసుకోవాలని లేదా చెప్పు. అరే, నాకు వేరే మార్గం లేదు. డ్రీమ్ స్క్రీన్ ని ఆన్ చేస్తున్నా. డ్రీమ్ ప్రొజెక్టర్. నోబిత కళని దీంట్లో నేను ప్రొజెక్ట్ చేయగలను. కళలో కూడా ఈ నోబిత నిద్రపోతున్నాడా? నిద్రలే. నిద్రలేమంటున్నానా? డైరెక్టర్ చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా వినాలి. నాకు చాలా నిద్ర వస్తోంది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నువ్వు నీ కళ్ళలోనే ఉన్నావు. నువ్వు నిద్ర లేవడం లేదు కాబట్టి నిన్ను నీ కళ్ళలోకి వచ్చి లేపాల్సి వచ్చింది. ఏంటి, నీకు ఆటలుగా ఉందా? ఇప్పుడు నేను సునీ కళని ఇందులో ప్రొజెక్ట్ చేయబోతున్నాను. ఈ ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన రేడియో కంట్రోల్ ఏరోప్లేన్ నేను ఒక్కడనే తయారు చేయగలను. తనేమన్నాడో విన్నావా డోరేమోన్? విన్నాను. అలా చూస్తూ ఉండు. నీది వేట కోసం నేనిప్పుడు గొప్ప దీవికి వెళ్లబోతున్నాను. షిజుక, నువ్వు నాతో వస్తావా? తప్పకుండా, నేను వస్తాను. అద్భుతంగా ఉంటుంది. వినడానికి చాలా సరదాగా ఉంది. షిజుక వస్తానంటే నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వు రాకూడదు నోబిత. ఏంటి సునియో అలా అన్నావు? ఆపండి, కట్. సరే, ఇప్పుడు సీన్ మార్చిపోతున్నా. నోబితనే ఈ రేడియో కంట్రోల్ ఎయిర్‌ప్లేన్ ని సృష్టించాడు. ఏంటి, ఎందుకు? ఇలా చూడు, ఈ కళకి నేనే డైరెక్టర్ ని. ఇక బయలుదేరదాం. బై బై.
మిమ్మల్ని ఒక్క సెకండ్ లో నేను కొత్తది తయారు చేశాను. తనలా ఇలా చేయగలిగాడు? మరిది సునియో కళ కదా. ఏయ్ షిజుక, నాది కూల్ గా ఉంటుంది, ఇంకా ఫాస్ట్ గా వెళ్తుంది. అక్కడ ఒక మబ్బు రావాలి. చాలా బాగుంది, దీన్ని నువ్వు తయారు చేసావంటే నమ్మలేకపోతున్నాను నోబిత. నిజానికి నేను దీన్ని తయారు చేయలేదు, అయినా ఈ విధంగా ఎగిరేలా నేను అసలు తయారు చేయలేను. నోబిత అలా ఆలోచించడం ఆపు. ఇప్పుడేం చెయ్యాలి, నేను ఈ దీవిలో ఇరుక్కుపోయానే. నువ్వేం బాధపడకు, నేను ఇక్కడే ఉన్నాను. సునియో సునియో, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. పద, మనం నిధి వేటకు వెళ్దాం. నువ్వు వచ్చావంటే సంచులు మోయడానికి ఎలాగో పనికొస్తావు నోబిత. నీకు చాలా థాంక్స్. ఇప్పుడు మీరు పాత్రల్ని మార్చుకోవాలి. రెడీ యాక్షన్. నువ్వేం దిగులు పడకు సునియో, నేను వచ్చేసాను కదా. నోబిత, నువ్వు నా ప్రాణాలని రక్షించావు నోబిత, కానీ ఇది కాలం మాత్రమే. రండి మనం వెళ్ళి నిధిని వెతుకుదాం. ఆ నిధి ఎక్కడ ఉంటుంది? అది దీవి మధ్యలో కొండ పైన ఉంటుంది. అర్థమైందా? అది ఎలాంటి దీవి? మామూలుగా అయితే సినిమాల్లో ఇలాంటి దీవులు చాలా భయంకరంగా ఉంటాయి. చూసారా, నేను చెప్పినట్టే జరిగింది. ఏంటో కాని నోబిత, నేను ఈ ప్రదేశానికి ఇదివరకు వచ్చినట్టు అనిపిస్తోంది. మనం ఇప్పుడు దారి తప్పామని చెప్పకు. నువ్వు సరిగ్గా చెప్పావు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నువ్వేం దిగులు పడకు షిజుక, నీకు నేనున్నాను కదా. ఎలా వెళ్ళాలో నీకు తెలుసా? నాకన్నీ తెలుసు, పక్షుల భాష నాకు బాగా తెలుసు. అయితే ఎలా వెళ్ళాలో పక్షులు మనకి చెప్తాయి కదా. అద్భుతం నోబిత, ఇది నీ కల కూడా, ఏమన్నా జరగచ్చు. చీకటి పడే లోపు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అయితే సరే, అక్కడ ఒక పెద్ద రోడ్డు రావాలి. నాకు అర్థమైంది, అడవి నుంచి బయటికి వెళ్లే దారి ఇదిగో ఇదే. పదండి వెళ్దాం. ఏదో పెద్ద అన్ని తెలిసినట్టు ముందెళ్తున్నాడు. ఇదొక పెద్ద లోయ. ఏన్షియంట్ డాక్యుమెంట్స్ లో ఏం రాసిందంటే, ఈ వ్యాలీ తరువాత ఒక ఫ్రోజన్ రివర్, తిరిగి వెళ్లలేని ఒక డెసర్ట్, మృత్యు గుహ, మొసళ్లు దాగే స్థావరం, అడవి, వీటిని దాటుకొని వెళ్ళాలి. ఆఖరిగా ఉండే కొండ దగ్గరికి స్కిప్ చేయొచ్చు కదా డోరేమోన్. ఏంటి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అయితే సరే, కొండ శిఖరం కనిపించే సీన్కి వెళ్ళండి. చివరికి చివరికి మనం చేరుకున్నాం. భలే, అందరూ వినండి, ఆ నిధి మన కంటి ముందే ఉంది. పదండి వెళ్దాం. అలాగే. ఏంటలా పడిపోయావు, మనం నడక మొదలు పెట్టి 5 నిమిషాలు కూడా కాలేదు. త్వరగా ఒక ఎలివేటర్ ని సిద్ధం చెయ్యి. సరేలే, ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ ఎలివేటర్ రావాలి. వావ్, మనం కొండపైకి వచ్చేసాం. ఆ నిధి ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు సునియో. ఈ డాక్యుమెంట్ ప్రకారం సూర్యుడు నిద్రపోయే చోటు తవ్వాలి, ట్విన్ రెయిన్బోస్ మాయమయ్యే చోటు తవ్వాలి. అర్థమైందా? ఈ రిడిల్ ఏంటో నేను కనిపెట్టేశాను. నువ్వు సాధించగలవని నాకు తెలుసు. ఒకవేళ నిధి బహుశా రిడిల్ సంగతి పక్కన పెట్టు, తవ్వడం కూడా చాలా కష్టం కాబట్టి నిధిని సులభంగా కనిపెట్టేలా చెయ్యి. సరే సరే, అలాగే చేస్తాను. సులభంగా కనిపెట్టే ప్రదేశంలో ఒక నిధి రావాలి. అదిగో, అదే ఏన్షియంట్ కింగ్డమ్ కి చెందిన ఫ్యాంటమ్ ట్రెషర్ మనం కనిపెట్టేశాం. ఓ, ఈ డాక్యుమెంట్ ప్రకారం ఆ ట్రెషర్ ని ఒక మంకీ కాప్లా కాస్తోందట. మంకీనా? అయితే ఒట్టి మంకీయే కదా.
నువ్వేమి దిగులు పడకు, ఎందుకంటే నిజానికి నేను ఒక టార్జాన్ని. ఇదిగో వస్తున్నాను, కాచుకో. ఇప్పుడు సునియ తనకి నచ్చినట్టు కొలకొంటాడు, కానీ నాకు చాలా భయం వేస్తోంది. అరే నేను ఇప్పుడు ఏం చేయాలి? టార్జాన్ ఫ్యాన్స్, నువ్వు దీన్ని వేసుకున్నావంటే చాలా బలంగా మారిపోతావు, జంతువులు ఎదిరించి ధైర్యంగా పోరాడొచ్చు. సరే. చూడు, ఓకే బాయ్ బాయ్. ఇలా జరిగిందే, నేను నీకు సహాయం చేయలేను.